హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనా మరోసారి సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగింది. సిక్కిం సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో చైనా తన అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరించింది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ విషయం తెలిసింది. సిక్కింకు 150 కిలోమీటర్ల దూరంలో సైనిక ప్రజల అవసరాల కోసం వినియోగించే ఎయిర్పోర్ట్ను చైనా నిర్మించింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టిబెట్లోని రెండవ అతిపెద్ద నగరమైన షిగాత్సేలో 12,408 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే ఎత్తైన విమానాశ్రయాలలో ఒకటి. ఈ ఎయిర్పోర్ట్లో 6 అధునాతన J-20 ఫైటర్ జెట్లను చైనా మోహరించింది. ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ KJ-500 కూడా ఇక్కడ ఉన్నట్లు శాటిలైట్ ఇమేజెస్ రిలీజ్ చేసిన కంపెనీ తెలిసింది. కాగా సిక్కిం సమీపంలో J-20 యుద్ధ విమానాలను చైనా మోహరించడం గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు తెలుసని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి కౌంటర్గా పశ్చిమ బెంగాల్లోని హసిమారా ఎయిర్బేస్లో 16 రాఫెల్స్ యుద్ధ విమానాలతో 2వ స్క్వాడ్రన్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. కాగా టిబెట్లో చైనా J-20 మోహరించడం ఇదే మొదటిసారి కాదు. 2020-2023 మధ్య చైనాలోని హోటన్ ప్రిఫెక్చర్లోని జిన్జియాంగ్లో జెట్లు కనిపించాయి. దీనిని J-20 మైటీ డ్రాగన్ అని కూడా పిలుస్తారు. ఇది 2017లో సర్వీసులోకి వచ్చింది. ఇది ట్విన్ ఇంజన్ స్టెల్త్ ఫైటర్. అయితే చైనా ఇప్పటికే 250 వరకు J-20 జెట్లను మోహరించి ఉండవచ్చని, వీటిని శాటిలైట్ గుర్తించకుండా ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా J-20 స్టీల్ ఫైటర్ ఇప్పటివరకు చైనా అత్యంత అధునాతనమైన ఆపరేషనల్ ఫైటర్ జెట్. ఈ విమానాలు ప్రధానంగా చైనాలోని తూర్పు ప్రావిన్స్లో ఉన్నాయని సమాచారం. అయితే అందుకు భిన్నంగా వీటిని భారత సరిహద్దుల వద్ద మోహరించారని ప్రముఖ జియోస్పేషియల్ విశ్లేషకుడు సిమ్ టాక్ తెలిపారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.